చాలా అనిపించింది అన్న మూవీ. అన్నా రహస్యం ఇదం జగత్ ఉప్పు కారం సినిమా అయితే అరాచకం. ఒకసారి పోస్టర్ చూడన్నా రహస్యం ఇదం జగత్ ఎవరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి తెలుసా? ఇగో విజేంద్ర ప్రసాద్ గారు, సో రాజమౌళి వాళ్ళ తండ్రి. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే సినిమా ఎలా ఉంటుందని అంచనా చేస్తున్నాను అన్న. నిజంగా వారానికి ఒక సినిమా వస్తుంది అన్న, నెలకు ఒక సినిమా వస్తుంది, ఆ సంవత్సరంకి ఒక సినిమా వస్తుంది, కొన్ని సినిమా అయితే 5 సంవత్సరాలకు వస్తుంటాయి. కానీ ఇలాంటి కొన్ని సినిమాలు గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి సినిమానే ఇది రహస్యం ఇదం జగత్. అంత బాగుందన్న నిజంగా. మనము అంటే మా సినిమాలు చూసాము, క్లాస్ సినిమాలు చూసాము, రొమాంటిక్ సినిమాలు చూసాం, కానీ ఇలాంటి సినిమా నా లైఫ్లో చూడలేదు భయ్య. చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకం ఉంటా అన్న, నిజంగా ఆ స్టోరీ లైన్ కానీ ఆ సినిమా చూపించే విఎఫ్ఎక్స్ కానీ, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వల్ సీన్ కానీ సూపర్ సూపర్ బాగున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య, ర్యాప్ ఇట్లా మడత పెట్టేశారు నిజంగా సినిమా. ఒక అంటే కొంతమంది చాలామందికి ఏంటంటే మనం ఫారెన్కి వెళ్ళాలి, అది చేయాలి ఉంటాయి కదా. సో దయచేసి 150 రూపీస్ మీరు పెట్టండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు. అంటే మనం కొత్త ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాం, ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాము. నిజంగా చాలా బాగానైతే డైరెక్టర్ భయ్య, అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు డైరెక్టర్ అయ్యారు కానీ ఒక సైంటిస్ట్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది, అలా ఉంది సినిమా. చాలా బాగుంది, నాకైతే చాలా బాగానైతే టైం ట్రావెలింగ్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ రఫాడించాడు భయ్య. ఈ సినిమా హీరో ఉంటుంది భయ్య, స్రవంతి మేడం, అబ్బా బాబా ఏం క్యూట్ ఉంది భయ్య, తను అందంగా చంపేసింది నాకైతే. చాలా బాగా నచ్చింది తను కానీ మన స్రవంతి మేడం కూడా, మానస మేడం కూడా చాలా బాగా నచ్చింది. రాకేష్ సినిమాలో ఏం బాగా యాక్ట్ చేస్తారు చాలా మంది. సో మన తెలుగు ఆడియన్స్ మంచి కంటెంట్ ఉన్న సినిమా కావాలంటారు కదా, ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మీకు బాగా నచ్చుద్ది. 100% మీరు పెట్టే 150 రూపీస్ మీకు వర్త్ వరమా, వర్త్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ విషయం ఆల్ బెస్ట్ సినిమా, చాలా బాగుంది, మంచి సినిమా సజెస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది సినిమా, చూడాలని కోరుతున్నారా? రహస్యం ఇదం జగత్ హ్యాట్స్ ఆఫ్.